శతక సాహితి సరస్వతికి నమస్కారం శ్రీకరముల్ సుధీజన వసీకరముల్ రిపూలోక భేదర్వీకరముల్ శ్రుతిప్రకర వేద్యలసత్పరత్యక్ష్మీకరముల్ సతీపతి శచీపతి వాక్పతి భోగ్య భాగ్యాకరముల్ తలంప మనసా హరిపాదముల ఆశ్రయింపుమా ఓ మనస ఆ హరిపాదములను ఆశ్రయించు అవి ఎటువంటివంటే శ్రీకరముల్ సకల శుభములను కూడా నీకు కలిగించేవి ఆ హరిపాదములు శ్రీకరముల్ వశీకరముల్ మహాపండితులు ఋషులు మునులు వేదవేద్యులు దేవతలు అందర్నీ కూడా తన దగ్గరకు వశీకరించుకునే మహిమ కలిగినవి అందరూ కూడా ఆ హరిపాదములను ఆశ్రయించి వారికి కావలసినటువంటి వరములన్నీ కూడా వారు పొందుతారు సుధీజన వశీకరముల్ శ్రీకరముల్ రిపులోక దర్వీకరముల్ శత్రువులందరినీ కూడా లొంగదీసి వారందరినీ ఓడించేటువంటి శక్తిని నీకు ప్రసాదించేటువంటివి ఆ హరిపాదములు ప్రకర వేద్య పరతత్వ నిత్య లక్ష్మీకరముల్ వేదములలోని రహస్యములనన్నిటినీ పరిమళములుగా కలిగినటువంటివి ఆ హరిపాద పద్మములు అవి పరతత్వ నిత్య లక్ష్మీకరముల్ మోక్షలక్ష్మిని ప్రసాదించేటువంటి శక్తి సంపన్నములు ఆ హరిపాద పద్మములు సతీపతి శచీపతి వాక్పతి యోగ్య భోగ్య భాగ్యాకరముల్ ఈ వాక్యంలో గొప్పదనం ఏమిటంటే సతీపతి శంకరుడు ఆయన యొక్క యోగము ఎటువంటిదో ఆయన యోగమునకు అధిపతి ఆ విధముగా ఆ యోగమునకు సంబంధించినటువంటి అన్ని అనుగ్రహములు కూడా మీకు ఈ పాదములు మీకు సమకూరుస్తాయి శంకరుడు ఇచ్చేటువంటి అన్ని వరములను కూడా ఈ హరిపాదములు ఇస్తాయి అట్లాగే శచీపతి ఇచ్చేటువంటి భోగములు శంకరుడు ఇచ్చే యోగములతో పాటు ఇంద్రుడిచ్చేటువంటి భోగములను కూడా ఈ హరిపాదములు ఇస్తాయి అలాగే వాక్పతి భాగ్యాకరముల్ ఆ బ్రహ్మదేవుని యొక్క వాక్పతి యొక్క భాగ్యాకరముల్ బ్రహ్మదేవునికి ఉన్నటువంటి జ్ఞానమును మీకు ఈ హరిపాదములు ప్రసాదిస్తాయి తలంప ప మనసా హరిపాదములాశ్రయం పుమా ఇవి అంతటి సమర్థవంతములు అంతటి శక్తి మహిమలు కలిగినటువంటి ఈ హరిపాదములను నీవు ఆశ్రయించు ఓం నమో నారాయణాయ